అందరికి की వందనాలండి ఆమేన్ హల్లెలూయా బైబిల్లో అపోస్తుల కార్యం గ్రంథము 16వ అధ్యాయంలో 40 వచనాలు ఉన్నాయి అయితే ఈ అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 40వ వచనం వరకు అనగా 39 వచనాలు ప్రాముఖ్యంగా మూడు సంఘటనలు జరిగాయి లూదియా అనేటువంటి స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు తోను దయ్యం పట్టినటువంటి చిన్నది పౌలు గారు ఆ యొక్క దయ్యమును వదిలించడం జరిగింది మూడవ సందర్భం ఏంటంటే జైలు అధికారి తన కుటుంబంతో పాటు రక్షించబడి బాప్తిసం పొందినట్లుగా ఈ మూడు ప్రధాన సంఘటనలు కూడా ఈ 16వ అధ్యాయంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదట జరిగిన సంఘటన లూదియా హృదయాన్ని తెరిచాడు దేవుడు అని మనం చూసాం నది ఒడ్డున మేము ప్రార్థనా స్థలములో నది ఒడ్డున వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ పట్టణములో అనగా ఈ సంఘటనలు మూడు కూడా జరిగినటువంటి పట్టణము పేరు ఆ పట్టణము ఫిలిప్పు బయట ఫిలిప్పు పట్టణానికి వెళ్ళినట్లయితే బయట ఒక ఆర్చ్ ఉంటది ఆర్చ్ మీద కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి ఏమిటి ఆ మాటలు అనంటే నూతనమైన మతాలను ఈ యొక్క ఫిలిప్పి పట్టణంలో ప్రకటించడానికి అధికారం లేదు నూతన మతాన్ని గనక ప్రకటిస్తే వారు శిక్షార్హులు అని ఆ యొక్క బయట ఒక బోర్డు రాయబడి ఉంది ఆ పట్టణంలో కొందరు స్త్రీలను చూసి వారిని నది అంటే పట్టణము బయట ఉన్నటువంటి నది వద్ద ప్రార్థన కొడుకుని ఏర్పాటు చేశారు ఈ లూదియా అనే స్త్రీ ఆమె మరి ధనవంతురాలైనటువంటి వ్యాపారం పుతూను దెయ్యము పట్టినటువంటి స్త్రీ ఆ యొక్క చిన్నది ఆ బాలిక ఏం చేయడం ప్రారంభించిందంటే ఈ లోకా గారు అలాగే అపొస్తలుడైన పౌలు గారు ఇదిగో వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని గురించి తెలియచేస్తారని ఉచితంగా పబ్లిసిటీ రక్షణ సువార్త గురించి ప్రకటిస్తారని చెప్పి ఇప్పుడు అందరికి కూడా ప్రచారం చేయటం ప్రారంభించింది అది చూసిన తర్వాత పౌలు గారు వ్యాకుల పడి అంటే బాధపడి ఏం చేశాడు అంటే ఆమెలో ఉన్న దురాత్మను బయటికి పంపివేశాడు ఎటువంటి ఖర్చు లేకోకుండా ఉచితంగా ఆమె పబ్లిసిటీ ఇస్తుంది కదా అందరికీ చెప్తుంది అది అపవాదైన దెయ్యమైనా పర్వాలేదు మంచి పని చేస్తుంది మరి పౌలు గారు ఎందుకు బాధపడి ఆ స్త్రీని ఆ యొక్క దెయ్యాన్ని వెళ్లగొట్టారనేది కొంతమందిలోన సందేహం ఆ స్త్రీ సోద చెప్తుంది అని రాయబడదు అంటే చనిపోయిన ఆత్మలో ఆమె మీదకు వచ్చినప్పుడు ఆమె మరి సోద చెప్పి తన యొక్క ఆ యజమానుడికి మంచి లాభాలు సంపాదించింది నేను సువార్త చెప్తారని చెప్పినోళ్లే నేను చెప్పిందే వాళ్ళు కూడా చెప్పారు నేను సువార్త చెప్తారన్నాను గనక వాళ్ళు సువార్త చెప్పారు అని మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఇంకొక కారణం వీళ్ళు సంచార సువార్తికులు ఈ పౌలు గారైనా లోకా గారైనా లేకపోతే అక్కడ ఉన్న తిమ్మతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంచార సువార్తికులు అక్కడ సువార్త చెప్పి వాళ్ళు మళ్ళీ వేరొక పట్టణానికి తరలి వెళ్లిపోతారు అక్కడ ఎప్పుడు ఉండేటువంటిది ఎవరు అనంటే ఈ యొక్క అపవాది పట్టిన స్త్రీ ఆ యొక్క బాలిక తర్వాత ప్రజలు వాళ్ళతో ఏమంటది అని అంటే ఈ అపవాది మరి నేను చెప్పిన విషయాలు వాళ్ళు చెప్పారు వారు చెప్పిందే కదా నేను చెప్పాను మేము వాళ్ళు ఒకటే అని ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం అనేటువంటిది ఈ దురాత్మ చేసి మొట్టమొదటి నుంచి కూడా ఆ సత్యాన్ని అసత్యంతో కలిపి చేరపట్టమే ఈ యొక్క అపవాది యొక్క ఆ జైలు అధికారి మరి కుటుంబం రక్షణ పొందింది అవన్నీ మనకు తెలుసు అయితే మన యొక్క టాపిక్ ఏంటి అని అంటే ఆ పట్టణము ఇప్పుడు ఏమైనది అసలు ఆ పట్టణము ఏ పట్టణం అని అంటే ఫిలిప్పు అనే పట్టణం ఈ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి తృష్ణతో బయలుదేరినటువంటి ఆ గ్రీకు దేశపు రాజు అయినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ వారి తండ్రి రాజ్య దేశానికి ఆయన రాజు ఆ గ్రీసు దేశానికి రాజు అయినటువంటి ఫిలిప్ ఆ పట్టణానికి ఆ ఫిలిప్ అని తన పేరు పెట్టుకున్నాడు ఎందుకు ఈ పట్టణము సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణం ఇది ఈ యొక్క పట్టణము అసలు పేరు ఏంటి అన్నానంటే క్రినేదిస్ అనేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఒక కొండ ఉంది ఆ కొండలో మరి బంగారము వెండి విస్తారంగా గనులున్నాయి అని తెలుసుకున్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ తండ్రి గారైన ఫిలిప్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు క్రీస్తు పూర్వం 358వ సంవత్సరంలో ఈ యొక్క పట్టణాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు పట్టణంలో ఉన్నటువంటి కొండ పేరు ఫంగియాస్ అనేటువంటి కొండలో ఈ గనులున్నాయని చెప్పి ఆ యొక్క పట్టణమును మరి స్వాధీనం చేసుకున్నారు సుమారు 200 సంవత్సరాల తర్వాత క్రీస్తుకు పూర్వము
నూట అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ రోమ చక్రవర్తుల ఆ గ్రీసు దేశస్తులతో యుద్ధం చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారు అంటే కొన్ని నెలలు కాదు కానీ 42 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఇటు గ్రీసు దేశస్తులకి ఇటు రోమీయులకి చాలా 42 సంవత్సరాల పాటు యుద్ధం, అంత తీవ్రంగా యుద్ధం జరగడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఫంగియాస్ అనేటువంటి కొండ కోసలకి రాత్రి వేళ దర్శనంలో ఈ మాసియోదోనియా వ్యక్తి మరి ఈ పౌలుని దర్శనంలో ఆ సువార్తను ప్రకటించండి అని చెప్పి దర్శనంలో సహాయం కోరినట్లుగా మరి పౌలు దర్శనంలో చూశాడు. ఆ దర్శనాన్ని బట్టి ఈ యొక్క ఫిలిప్ పట్టణానికి ఆయన వెళ్లటం జరిగింది. అపొస్తలుల కార్యము 16:10 మనం చూసినట్లయితే ఆ ఈ విషయం మనకు అపొస్తలైన పౌలు తన మూడవ ప్రపంచ సువార్త కొరకు మరి మూడు ప్రయాణాలు చేసినట్లుగా చూస్తాం. మూడవ ప్రయాణంలో ఈ ఫిలిప్ అనేటువంటి పట్టణంలో అపొస్తలైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్పి అనే పట్టణాన్ని ప్రేమించి ఆయన ఒక పత్రిక రాశారు. ఈ ఫిలిప్పి పట్టణస్థులు చాలా ధారాళంగా దాతృత్వం కలిగినటువంటి వారు. ఈ ఫిలిప్పి పట్టణంలో ధనికులు ఉన్నారు. ఈ ఫిలిప్పి పట్టణస్థులు మరి అనేక సందర్భాల్లో పౌలుకి ఉపకార ద్రవ్యాన్ని అంటే సేవకుని అవసరతల కొరకు వాళ్ళు ప్రత్యేకంగా కానుకలను అనేక సందర్భాల్లో పంపించారు. దాన్ని అపొస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పి పత్రిక 4:15-16 ఈ విషయాన్ని ఆయన చెప్తూ మీరు అనేక సందర్భాల్లో మీరు నాకు సహాయం చేశారని ఆయన చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు తన చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్ అనేటువంటి పట్టణానికి ఒక ఉత్తరం రాశాడు. చెరసాల పత్రికలో ఒక పత్రిక ఈ ఫిలిప్ పత్రిక. ఈ ఫిలిప్పి పట్టణస్థులు ధారాళంగా దేవుని సేవకుడైన పౌలు గారికి ధారాళంగా కానుకలు పంపటమే కాదు గాని దేవుని వాక్యం అన్న మిక్కిలి ఆసక్తి కలిగిన వారు. ఎందువల్లనంటే అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికలను స్మరణ సంఘంలో ఉన్న పత్రికలను మాకు పంపించండి అని చెప్పి ఈ ఫిలిప్పి పట్టణస్థులు ఆ యొక్క స్పొన్న సంఘానికి అధ్యక్షుడైనటువంటి పోలీకార్ప్ అనేటువంటి ఆయనకి వీరు ఒక ఉత్తరం రాసి మీరు మాకు ఆ పత్రికలు పంపించండి, మేము పౌలు గారు రాసిన పత్రికలు మీకు రాసిన మేము చదివి వాక్యాన్ని తెలుసుకుంటామని వారి ఆసక్తిని చూపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సువార్తను ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే దేవుని దర్శనాన్ని బట్టి ఫిలిప్పు పట్టణానికి మరి అపొస్తలుడైన పౌలు లోకా వారు దర్శించారు. అక్కడ లూదియా హృదయం తెరవబడింది, పుతోను దెయ్యం విడుదల పొందింది, ఇంకా జైలధికారి కూడా రక్షణ వారి కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఇన్ని అద్భుతాలు జరిగిన ఈ పట్టణము, దైవజనుడైన పౌలు గారికి ఎంతో ప్రేమైన ఈ పట్టణము, అనేక సందర్భాలలో ధారాళముగా కానుకలిచ్చి దైవజనుడిని ప్రోత్సహించినటువంటి ఈ ఫిలిప్పి పట్టణం, ఇతర సంఘాలకు రాయబడినటువంటి పత్రికలు కూడా వారు రప్పించుకుని ఫిలిప్పి పట్టణస్థులు వారు చదివి అందులో ఉన్న వాక్యసారాన్ని కూడా గ్రహించాలని ఆసక్తి కలిగినటువంటి ఈ ఫిలిప్పి పట్టణస్థులు. చూడండి, చాలా మందికి వాక్యం అంటే ఆసక్తి ఉంటుందండి, దేవుని కానుకలు ఇవ్వడం పట్ల ఆసక్తి ఉండదు. ఈ ఫిలిప్పి సంఘస్థులు దేవుడి కానుకలు ఇవ్వడమే కాదు కాని దేవుని వాక్యం అంటే వారు మిక్కిలి ఆసక్తి కలిగిన వారుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏమైంది అని మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా జన సంచారం లేక కేవలం అది శిథిలాలతో నిండి ఉన్నటువంటి ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. వారికి ఉన్న విశ్వాస దాతృత్వం, వారికి ఉన్న వాక్యం పట్ల ఆసక్తి, వారికి దైవజనుణ్ణి ప్రేమించే మనసు, ఇవన్నీ కూడా సద్గుణాలు. ఫిలిప్పి పట్టణస్థులకున్న మంచి గుణాలు అన్నీ కూడా నేటి సంఘము, నేటి వధువు సంఘమును నేర్చుకున్న విషయం. మరి అట్టి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.